ఈ నెల 21వ తేదీన తాళరేవు మండలం కోరంగి గ్రామంలో నిర్వహించనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ముమ్మిడివారం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఐపోలవరం మండలం గోకులంక గ్రామంలో స్థానిక సర్పంచ్ కాకర్లపూడి గీతాదేవి వాసురాజు అధ్యక్షతన ఓఎన్జీసీ 4వ విడత నష్టపరిహారం పంపిణీకి సంబంధించి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అలాగే జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, భైరవపాలెం సర్పంచ్ పెమ్మాడి బాబురావు, జీ మూలపాలెం ఎంపీటీసీ కాటం సత్యరాజు, ఢిల్లీ నారాయణ గ్రామ పెద్దలు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గీతాదేవి వాసరాజు గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూర్తారాణి మిరియం జ్యోతి, మండల కన్వీనర్ పెన్నమరాజు వెంకటపతిరాజు, సొసైటీ చైర్మన్ కసలింక నరసింహమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. శ్రీ మోకర్ జిల్లా గారిని, అదేవిధంగా శ్రీ తిరుపతి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ దేవప్పారావు గారిని, పల్లవేశ్వర కుమార్ గారిని, సర్పంచ్ గారు శ్రీ కాంతపూర్ గీతాదేవి వాసరాజు గారు, రేవు సత్యనారాయణ గారు, ఎక్స్ సర్పంచ్ గొప్ప శాసనసభ్యులు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ వనసాని జిల్లా అధ్యక్షుడు, టిటిడి బోర్డ్ మెంబరు అయినటువంటి మన ప్రియతమ మన ముఖ్య అతిథి పొన్నాడ సతీష్ కుమార్ గారికి సభా వందనాలు. ఈరోజు గోగిల గ్రామానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఇంకా అంటే గోగిల గ్రామం 4 కిలోలు ఉన్న 40 రకాల ఏ సమస్య వచ్చినా సమపాలన పంచుకునే గ్రామం ఇది. అంత ఐక్యమత్యంగా ఉండాలి. ఇక్కడ కులాలకు ఐక్యతగా ఉండే గ్రామం అంటే ఈ గోగిల అంటే. అలాగే ఈ డబ్బులు కూడా 4 కిలోలు కలిసే పంచుకుంటారు. ఇది ఈ ఐక్యత ఇది చాలా గర్వించదగ్గ విషయం. గోగులంక మనకి అదే గుర్తించి సెంటర్ నుంచి మేము ఏ విధంగా పైప్ పెట్టుకున్న నల్ల పైపు అది ఓకే అన్నారు. అలా కాకుండా యువత పక్క వచ్చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాం. ఎందుకంటే మన ఏమైతే మన సతీష్ రాజు గారు ఆ పైపు పట్టాల్సిపోతే కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన పడ్డారు, మేము పడ్డాం, మొత్తం మీద దాన్ని అతికి నీరు అయితే కొంచెం స్లోగా వస్తుంది, రావట్లేదు. ఆ శాంక్షన్ ఇంకొక కూడా మే 30 మీటర్లు 300 మీటర్లు ఎవరు పంపిస్తే ఆ గోదావరిలో నల్లపై పడుతుంది కాబట్టి ఇంకెప్పుడు దంటకంగా ఉంటుంది మా ఉద్దేశం. అది కూడా పన్నెండు సత్య స్వరూప్ కుమార్ గారు చేసి పెట్టి ఎందుకంటే ఎఫ్ఎం దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ మళ్ళీ మనం వచ్చిన తర్వాత 5-6 నెలలు పోయిందాక మనం ఇలాగా కొంచెం ఇబ్బందులు పడతాం కాబట్టి ఒకటి చెప్తున్నామండి. తర్వాత ఏమో ఇకపోతే మాకు వాటర్ సమస్య అనేది, తర్వాత ఈ గ్రామం అది వర్షాకాలమైన ఒక నీడే గోదావరి వచ్చినప్పుడే ఉంటుందండి. ఓఎన్జీసీ వారు ఏమన్నారంటే మేము సింతూరుకి అడ్డుకడతాం, పెద్ద ప్రాజెక్టులు తీసుకెడతామని అన్నారండి. మన ఎమ్మెల్యే గారు చెప్పాం, లెటర్ అయ్యి తయారు చేశారు, మళ్ళీ కొంచెం ఆగింది, మళ్ళీ కొంచెం శ్రద్ధ తీసుకొని అది కూడా కొంచెం ఆయకట్టు అడ్డపెడితే ఈ పశువులకి మేము మా ఊరు పశువులు ఎక్కువండి అయ్యాక నీళ్ళు రేపు వేసవకాలం నీళ్ళు మాకు 2 రోజులు కూడా ఆగేటప్పటికి ఇంకా నీళ్ళు అనేది లేవండి. చెరువుల్లో కొద్ది కొద్దిగా నింప బట్టలు ఉతుక్కున్నాకే తప్ప మంచినీళ్ళు అయితే లేవండి. బయట నుంచి తెచ్చుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ పెద్దలందరికీ సెలవు తీసుకున్నారు. నా మంగళసూత్రం చేయించుకున్నారని చెప్పి ఎంతో గర్వంగా పుట్టింటి నుంచి ఇచ్చినట్లుగా భావించి ఆ అక్క కానీ చెల్లి కానీ ఇవాళ నా ముందుకొచ్చి తన ఆనందాన్ని వెలిగిస్తుందంటే ఇవాళ నేను చేసిన ఏదైతే ఉపకారం ఏదైతే ఉందో ప్రతి మనిషి గుండెల్లో ఉంది. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇవాళ మన నాయకులు మాట్లాడుతూ కొంతమంది వేరే పార్టీలకు తిరుగుతున్నారు అని అంటారు, ఉంటారు ఊర్లో, ప్రతి ఊర్లోని కూడా ఉంటారు. ఇవాళ మేమే వీళ్ళే నా దగ్గరికి వచ్చి కొంతమంది మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళని మనం తీసేద్దామని చెప్పి, దీంట్లో ఎవరో పేర్లు మనం ప్రస్తావించడానికి లేదు కానీ కొంతమంది ఇంకా మారలేదన్నా వాళ్ళని మనం ఆ పేరు ఆపాలి అన్నారు. లేదు లేదు, ఇవాళ ఒక నియోజకవర్గానికి ఒక తండ్రి స్థానంలో నేనున్నాను, నేను ఇంటికి పెద్దగా నేనున్నాను. ఆ తప్పు నేను చెయ్యను. నీ కొడుకులు మంద తప్పు చేస్తే మందలిస్తాం ముందు, తర్వాత హెచ్చరిస్తాం, ఇంకా లేదంటే వాడిని బుజ్జగిస్తాం. వాడు ఇంకప్పుడు కూడా మారకపోతే భగవంతుడు వదిలేద్దాం మనం, వాడి వల్ల మనమే నష్టపోమా. ఎందుకు నేను చెప్తున్నానంటే వాడిని మార్చలేకపోవచ్చు కానీ నేనేసి డబ్బు వాడి అకౌంట్లో పడుతుంది.
వాడు కొన్నార్ సతీష్ని తిట్టుకుంటానో లేకపోతే కొన్నార్ సతీష్ విమర్శిస్తున్నా కొంత డబ్బు తాగేస్తాడు తినేస్తాడు. మిగతా డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తాడు? ఆ ఇంట్లో ఉన్న నా అక్కకో నా చెల్లికో తీసుకెళ్ళి ఇస్తాడు డబ్బుని. నా అక్క అడుగుద్ది, నా చెల్లి అడుగుద్ది, ఈ డబ్బు ఎక్కడిది అని అడుగుద్ది. కొన్నార్ సతీష్ ఇచ్చాడని చెప్తాడుగా, చెప్పి తీరాల్సిందే కదా. చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న అక్క గాని నా చెల్లి కానీ ఆ డబ్బుని ఏదో ఒక రూపేణా ఓ మంచి పనికి ఉపయోగిస్తుంది కదా. ఒక ఓ బంగారం కొనుక్కోవడమో లేకపోతే ఇంట్లో ఉన్న కష్టాన్ని తీర్చుకోవడం, ఒక వస్తువు కొనుక్కోవడం, ఏదో ఒక చేస్తా. ఆఖరికి పట్టు చీరన కొనుక్కుంటుంది కదా. ఆ పట్టు చీర కట్టుకున్నప్పుడన్నా నేను గుర్తొస్తాను. నేను గుర్తొస్తానా లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా నేను గుర్తొస్తాను. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా పొన్నార్ సతీష్ ఉపకారం అవసరమైన రోజు ఆ జెండా పట్టుకున్న ఎవరైతే ఆ భర్త ఎవరైతే ఉంటాడో నాకే మారుస్తుంది, నా చెల్లే మారుస్తుంది. ఒరే పాపా కూడా ఇంత మేలు చేశాడురా పొన్నార్ సతీష్, అసలు ఆపేయాలంటే నీ పేరు ఆపేయాలంటే ఆడి చేతిలో ఉందిరా. నిన్ను చూసేయలేదు, నన్ను చూసేసాడు. ఆడపడుచుని చూసి నా అక్క చెల్లెను చూసి నన్ను చూసేసాడు. ఒరే ఇప్పుడు కూడా మారాపోతే దేవుడు కూడా క్షమించడరా అని చెప్పి నా అక్క చెల్లెళ్ళే మార్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.